భ్రాంతిమయం, ఈ రూమంతా విస్కిమయం, ఈ రూమంతా వైరుమయం. ఆహా, ఇయ్యల కుమ్ముడే, ఓసి మిమ్మల్ని చూసి నేను ఇవాళ వేస్తానే ఫుల్గా జోసి నా గ్లాసులో పోసి కడుపులో వేసి మిక్స్ చేస్తానే చూసి నా పెంచగలనమాట. హలో, ఫోన్ చేస్తున్నావు, ఏమరుతున్నావు, ఏడికి వచ్చినావు, అర్థమవుతుంది మన నువ్వు వచ్చినావు బాబు. ఓసీ పార్టీకి నన్ను డైరెక్టర్ పిలిచిండు, వచ్చిన ఇక్కడికి అది కాదు అన్ని పార్టీలు పెట్టి ఆగి జర్రాదు డైరెక్టర్ అయినా నేను హీరోయిన్ 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 కాదు హీరోయిన్ మరి ఈరిగాడు ఊడు ఆడు మీ ఇంటి పక్కట ఉన్నాడు కాదు ఈరిగాడు ఊడి హీరోయిన్ పిలిచినప్పుడు హీరో హీరో హీరోయిన్ హీరో హీరో అంటున్నాడు ఆమెనా హీరోయిన్ ఆమె హీరోయిన్ మరి హీరిగాడు హీరిగాడు అంటే ఊడు ఇందాక వచ్చాను అసలు హీరో అంటుంది కావచ్చు హీరో హీరో నేనే హీరో హీరో చూడలే టీజర్ మొన్ననే రిలీజ్ అని ఇచ్చి పడేసిన మొత్తం చూడలేను 90 ml ఏడ చూసో ఫుల్ వేసినా చూడరు కదా డైరెక్టర్ నేనే సినిమా గురించి మాట్లాడుతున్నాం మనం సినిమా గురించి మాట్లాడుతున్నాం ఎందుకు అర్థం చేస్తున్నావు ఒక్క నిమిషం డైరెక్టర్ మీద ఎందుకు పిలుస్తున్నావు ఓసీ మూవీ ఇంటర్వ్యూ చేద్దామని పిలిచినాం ప్రమోషన్ చేద్దామని రాయిద్దామని పిలిచినామా నువ్వు ఎందుకు ఆగం చేస్తున్నావు ప్రమోషన్కి తాగొస్తారా మరి మీకు చెప్పిరా ఎవరు చెప్పారు ఎవరు ఆయన పేరు చెప్పు ఆయన పేరు చెప్పు అసలు ఓసి ఏంది ఓసి విధానం ఏంది ఓసి లెక్క చెప్పు మాట్లాడు మంచిగా అర్థమైందా సినిమా అంటారా సినిమా నేను మంచిగా నేను హీరో హీరోయిన్ హరీష్ నా పేరు హరీష్ బొంపల్లి నా పేరు బొంపల్లి మాన్య సలాది మాన్య సలాది సలాది విష్ణు పంపాలి నీ పేరేంది మన పేరు రాజమౌళి జబర్దస్త్ పెద్ద పేరే మా సార్ పేరు పెట్టుకున్నా కాబట్టి ఏమనలేకపోతున్నా రాజమౌళి గారి పేరు పెట్టుకున్నా గుడ్ అది నువ్వు మాట్లాడు కాదు ఒక నిమిషం నువ్వు మాట్లాడు ఆగమాగం లెవ్వకు మీద మీదకి ఎందుకు వస్తున్నావు నువ్వు ఎందుకు ఎందుకు పిలుస్తున్నావు కాదు మాట్లాడు కదా అప్పటి నుంచి చూస్తున్నావు సినిమా ఇక్కడ హీరో తాగిన తర్వాత హీరో ఎవరైనా హీరోనే తాగాక తాగినాక అందరు సూపర్ గా అనిపిస్తారు మీకు రకరకాల
ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఓసీ తెలుసు, ఎన్సీ తెలుసు, బ్లాక్ డాగ్ తెలుసు, గోల్డ్ మార్క్ తెలుసు, టీచర్ తెలుసు, సిగ్నేచర్ తెలుసు, జానీ వాకర్ తెలుసు, ఏ బ్రాండ్ అండ్ ఆ బ్రాండ్ చెప్పేస్తా. ఓసీ కాదు, ఓసీ అని డిమాండ్ పుట్టిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ పార్టీ చూసి ఏమో డైరెక్టర్ సినిమా చెప్తే ఈయన డైరెక్టర్ బూర్ కుమార్ గారికి నాటకాలు అప్పటి నుంచి చూస్తున్నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. డైరెక్టర్ కాదు, డైరెక్టర్ సారానాల డైరెక్టర్ సార్, డైరెక్టర్ సార్, దారి ఖర్చున్న కొడు ఓసీ సినిమా. ఓసీ ఫస్ట్ నుంచి ప్రమోషన్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఓసీ అంటే మందు బాటిల్ పేరు కాదు, ఓసీ అంటే సినిమా అంటే నువ్వే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. అయితే ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? ఆల్రెడీ సినిమా సినిమా అని చెప్తానే ఉన్నాను నీకు అప్పటి నుంచి. ఆయన హీరో, ఆమె హీరోయిన్, హెరాయిన్ కాదు హీరోయిన్, హీరోయిన్ కొట్టిండు కదా, కొడతావా అయింది. ఎంత సంత మాట్లాడకపోతే ఏం చేస్తాడు? నేను ఫస్ట్ నుంచి నీకేం చెప్తాను అన్న, ఇది ఓసీ అంటే తాగేది కాదు మందు, ఓసీ అంటే సినిమా పేరు అని చెప్తే నోరుకి ఎంత సంత మాట్లాడుతున్నాను. అరే ఈ బాటకాయలు తీసుకొచ్చి చూసినప్పుడు ఓసీ మందు పోతాను కూడా, ఓసీ సినిమా మందు బాటలు తీసుకొచ్చి సినిమా చెప్తానే. ప్రమోషన్ అని చెప్తానే ఉన్నా కదా, అందుకే క్లారిటీ అని చెప్తున్నాను. ఫైన్ టెల్ అన్నమాట, నేను ఇయర్ ఇష్టం, నోరుకి ఎంత సంత మాట్లాడితే మా ఇష్టం ఉన్న పేర్లు పెట్టుకుంటాం. ఏంటి ఇప్పుడు నవ్వుతావు? సరే అయిపోయింది, అయిపోయింది, ఇప్పుడన్నా మనం స్టార్ట్ చేస్తాం. మళ్ళా అట్లా మాట్లాడతావు, సినిమా గురించి మాట్లాడవు. సరే ఓసీ అనేది టైటిల్ పెట్టినావు. సో ఇప్పుడు ఓసీ సినిమా ఏంటంటే మాకు ఓసీకి ఒక ఫుల్ ఫామ్ ఉంది అనమాట. ఆ ఫుల్ ఫామ్ సినిమా వచ్చి అర్థమవుతుంది. ఓకే, సినిమా విషయం తెలిపింది, సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మరి ఫైనల్ ఎండ్ కార్డులో వస్తుంది ఓసీ అంటే ఏంటని అర్థం. ఫైనల్గా చెప్తాను అంతే. తగిందా? తాగింది, సినిమా మరి సినిమాలో ఒక్కొక్క స్టెప్ ఎలా ఉంటాయి అంటే అనేది. ఈ సినిమా ఎందుకు ఆ పేరు చెప్తుంది అసలు? ఈ సినిమాలో ఉండే విషయం ఏంటి? ఇలా ట్విస్టులు ఏంటి? ఇందులో సాంగ్స్ ఏంటి? ఇందులో ఫైట్స్ ఏంటి? ఇందులో ఉంటే అసలు గోల్ ఏంటి? అసలు సమాజం ఏం మెసేజ్ ఇస్తాను? ఓసీ పెట్టుకుని ప్రపంచానికి ఓసీ తెలుసు. మరి ఈ ఓసీ సినిమా పేరు. మేము సినిమాది ఏంటంటే ఏం లేనోళ్ళు ఏదైనా గట్టిగా సంకల్పంతో ప్రయత్నిస్తే పెద్దగా ఎట్లా అవుతారని సినిమా అనమాట. అసలు దాంట్లో సినిమా నిజంగానే అయిందా, పెద్దగా అయిందా లేదా, అయితే ఎట్లా అయిండు, ఎందుకు అయిండు, ఆ కష్టాలన్నీ చూపించిన అనమాట. ఎస్పెషల్లీ సినిమా కష్టాలు, ఎవరికైనా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటారు కదా. సో వాళ్ళు వెళ్తే ఎట్లాంటి కష్టాలు పడతారు, ఒకవేళ కష్టాలు పడి సినిమా హీరో అవుతాడా లేదా అనేది మా సినిమా టాపిక్ అనమాట. ఇప్పుడు మామూలుగా పైసలు ఉన్న వాళ్ళ కొడుకులే హీరోలు అవుతారని ఒక ఉంది అక్కడ జనాలల్లో. ఓకేనా అన్నా? అన్నకు వచ్చినాం మళ్ళా చెప్పే. ఒక్క సినిమా కొరకు విజన్, నేను కూడా సినిమాలు చేయాలి, ఒక హీరో కావాలి, ఒక ఆర్టిస్ట్ కావాలి, ఒక విలన్ ఆర్టిస్ట్ కావాలి అని అనుకునే వ్యక్తులు కోకోలో ఉన్నారు. వాళ్ళకి ఈ సినిమా అందరి ద్రాక్ష లెక్క అవుతుంది కాబట్టి అలా కష్టాల్లో ఉన్న వాళ్ళకు
నువ్వు ఒక దిచ్చూసి లెక్క ఇచ్చిన సినిమా అది పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. అవును ఈ సినిమా కొంతమంది హస్తాల్లో ఉందని అనుకుంటారు కదా తొందర. అది అనుకుంటున్నారు కానీ కళ ఉన్నవాడు వాడు మట్టిలో ఉన్నా కూడా కళ ఉండి టాలెంట్ ఉండి ఉంటే తప్పకుండా పైకి వస్తాడు. అంతే హీరోయిన్ చూసి అట్లా అయ్యాక అంత పద్ధతి కాదు అది మాట్లాడటం పద్ధతితో మాట్లాడు. మా సార్ పేరు పెట్టుకున్నాను అసలే చెప్తాను గొప్పోడు చాలా పెద్ద గొప్ప దేవుడు మనిషి అవును. ఈ సినిమా ట్విస్ట్ ఏంది? ట్విస్ట్ చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనము సినిమా కష్టాలు కాకుండా స్నేహ బంధం అనేది చూపిస్తున్నాం. ఇప్పుడు మనం ప్రతిసారి బయట ప్రపంచం పోవాలంటే ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత మనకు స్నేహితులే, అక్క చెల్లెల తర్వాత స్నేహితులే అనమాట. సో ఆ బంధాన్ని చూపిస్తున్నాం అన్నమాట. నువ్వు పేదోళ్ళకు అంటే సినిమా అనే విజన్ వాళ్ళకు వాళ్ళకి అందరం ద్రాక్ష పెట్టుకున్న దాన్ని ఎలా అందుకోవాలనే చూస్తాను. రెండు దోస్తాను ఫ్రెండ్షిప్ కూడా ఇంక్లూడ్ చేసిన ఇలా పాటలు ఇట్లా పెట్టా మంచిగా పాటలు ఉన్నాయి. మరి సినిమాల గురించి అక్కడ వాళ్ళ సాంగ్ పెట్టావా? సినిమాల గురించి కూడా పెట్టాం. మన పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు అందరు ఫోటోలు ఇట్లా వెళ్ళి దేవుళ్ళ లెక్క కొలుసుకుంటారు అనమాట. హండ్రెడ్ పర్సెంట్ పెద్దన లేకపోతే సినిమా ఇండస్ట్రీ పేరే స్టార్ట్ కాదు. ఇది ఫిలిం చాంబర్ పక్కకు NTR విగ్రహం ఉంటుంది కదా, ఆడ షూట్ చేసినాం. ఆయన దేవుడు. చిరంజీవి గారు సూపర్. చిరంజీవి గారు కూడా, చిరంజీవి గారి పోస్టర్ కూడా ఉంటది సినిమా. సూపర్ ఇష్టం. ఇంటర్వెల్ బ్యాంక్ ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ సినిమాకి వచ్చి చూడాలి. చిరంజీవి గారి దాంట్లోనే వెళ్తుంటది అనమాట. ఈ పాటలు మంచి అంటున్నారు. ఎవరి పాటలు చేసింది? మన బోలే బోలే షావలి. ఓ బిగ్ బాస్ బోలే 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 అంటే హీరో, హీరో అంటే బోలే. అబ్బా సూపర్ అబ్బా. ఆయన మంచి అద్భుతమైనటువంటి డైరెక్టర్, చాలా మంచి వ్యక్తి కూడా, చాలా క్రియేటివిటీ నేచర్ ఉన్నటువంటి క్రియేటివ్, అప్పటికప్పట్ల క్రియేటివిటీ చేస్తాడు. రాస్టర్ ఆయన పాడుతాడు, డాన్స్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు. అమ్మో ఆయన అక్కడ సర్వ కళలు ఉన్నాయి. సూపర్ మంచి అనుకున్నాడు. అవును ఫైట్లు ఇట్లా ఉన్నాయా? ఫైట్లు మూడు ఫైట్లు ఉన్నాయి. కావాల్సినటువంటి మెసేజ్ ఏమి ఇచ్చావు అంటే అదే చెప్పేది. మనకి ఏదైనా ఆశయం ఉన్నాయి, మనం సాధించుదామని ఉన్నా అందరు పొరగాలు ఎట్లుంటారు, స్టార్ట్ చేస్తారు, వారంలో పోతుంది, రెండు వారాల్లో అయిపోతుంది, చల్లబడతారు. అట్లా కాకుండా పట్టుకొని దండలాడితే ఏదైనా కొట్టచ్చు అనేదే పాయింట్. ఆడ సూపర్ కావాల్సింది. నువ్వు ఒక గోల్ పెట్టుకొని దాన్ని నిరీక్షణగా దాన్ని వెంటబడి కష్టపడి ఏదైనా సాధించొచ్చు. అంటే అంతరిక్షంలోకి వెళ్ళి తీయాలని షార్ట్ ఉండే అనమాట. నేను డైరెక్టర్ కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు బేసిక్గా. అట్లా తీసానమాట. ఇప్పుడు నువ్వేడున్నావు అంతరిక్షంలో ఉన్నావు నువ్వు కూడా. కళ్ళు తేలినట్టు దేగుండే పేలినట్టు దేడా చుట్టి ఇన్ని బాటిల్ చుట్టి వేసినట్టు. మంచి డైరెక్టర్ ఉన్నాడు. మామూలు గాయకుడు కాదు, గాయమైన గాయకుడు. మరి ఆలయాల పాటలు అందరి వాడుతున్నాం మంచిది. మరి మా సినిమా పాట పాడవా? అబ్బా నేను పాటలు గానీ సినిమాలు నువ్వు చెప్పే ట్విస్టులు గానీ యువతకు ఉన్నటువంటి సంకల్పం గానీ ఇందులో లవ్ ట్రాక్ గానీ ఫైట్లు కానీ అన్నున్నాడు అన్న. ఎప్పుడు రిలీజ్? జూన్ 7th అన్న. లేట్ చేసిన లేట్ ఏముందే? నువ్వు రేపు అయితే బాగుండు కదా. అట్లా అంటావా? మా ప్రమోషన్ చేసుకోవద్దామా? ప్రమోషన్ ముందు మంద అనుకున్నా కానీ ముందు మందు కాదు, ముందు మన సినిమా కావాలి. ఓసి జూన్ 7th ఎక్కడున్నారే ఇవ్వాలి మాకు జోసి. అబ్బా ఇప్పుడు ఉన్నాయా? జూన్ 2nd జూన్ 7th జూన్ 7th
కానీ ఇప్పుడు ఇందులో యువతకు లవ్ ట్రాక్ ఫైల్స్ ట్విస్ట్ సినిమా గురించి ఇవన్నీ కలుపుతున్నారు. జోస్ వచ్చిందా? ఇంకో 90 ml వేసిరండి అడుగుతారు ఆటోమేటిక్ గా. మీరు మీరే ఇప్పుడు పార్టీ కాదు మీరే అండి. ఇందాక నుంచి డైరెక్టర్ తోనే మాట్లాడుతున్నారు. విజిల్ మాత్రం బాగా వేస్తున్నారు. ఏ దేనికైతే చాలా హీరోలా ఉన్నారు మీరు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. అంతవరకే మరి ఇలా సాంగ్స్ ఎన్ని పెట్టినావు? 4 songs ఉన్నాయి మొత్తం. 4 songs రెండు ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ అయినాయి. బాగానే రెస్పాన్స్ వస్తుంది. సూపర్. ఇంకా 2 songs రిలీజ్ అవుతాయి నెక్స్ట్ వీక్లో. ఈ వీక్లో మర్చిపోయినా ఇందాక చెప్పాం కదా బోలే షావులి అని. చెప్తారా లేదని మళ్ళీ ఒకసారి చెప్పి. బా హే కవర్ సూపర్ సూపర్ కవర్ చేసిరు. సక్సెస్ మీట్ కేద్దాం మరి. ఎందుకంటే బోసి మీరు పెట్టింది బోసి. ఆ గోసి గురించి తెలుసుకోవాలంటే మనం పోవాలి థియేటర్లో చూసి. అది చూడాలంటే వచ్చేదాకా చూసి అప్పుడు పోవాలి. అవును ఓన్లీ యూతే పోతారా? అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ చూడాలి. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు గోల్స్ అనేది అందరికి ఉంటాయి కదా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఉంటాయి. అవునవును అందరు కనెక్ట్ అవుతారు. నేను ఈ రోజు నుండి మందు మానేద్దాం అనుకుంటా. మెల్ల మెల్ల పోయేటప్పుడు మందు మానేద్దాం. ఎంతమందికి చెప్పారు అలాగా మానేస్తున్నామని? నువ్వు తాగలేదు అవునా? ఓ మై గాడ్ యువర్ యాక్టింగ్ సూపర్ సూపర్ మంచి యాక్టింగ్ ఉన్నాడు మీరు. సూపర్. మీరు మాకు కూడా అవకాశం. షూర్ 100% తప్పకుండా. నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది. 100% సూపర్ ఎక్సలెంట్. యాక్చువల్లీ ఈ సినిమా ట్రీజర్ చూసాను. అసలు ఇందులో సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిది మూమెంట్స్ అంటే ఫైట్ సీన్ కావచ్చు, ఒక యూత్ గోల్డ్ కావచ్చు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఈ రోజుల్లో ఒక అందరిని ద్రాక్ష అనుకునేటువంటి సినిమా విషయాన్ని ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటే తీయొచ్చు చేయొచ్చు. సినీ ఫీల్డ్ అందరికీ అందుబాటులో ఉంటుంది అని మీరు ఒక తెలియజేసి అంటే యూత్కు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అంటే నాట్ ఓన్లీ ఒక సినిమే కాదు ఇంకేదైనా సాధించారు. చాలా చక్కటి మెసేజ్. హీరోయిన్ కూడా చాలా న్యాచురల్ బ్యూటిఫుల్ ఉన్నది. హీరో గారు కూడా కట్అవుట్ సూపర్ అదిరిపోయింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి ఇంకా మీరు చాలా మందికి అవకాశాలు ఇవ్వాలని డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ మీ అందరి ఎంటర్టైన్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఇది జూన్ 7th థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి ఈ యూనిట్ మొత్తం అందరూ బ్లెస్ చేయాలని నమస్కరించి తెలియజేస్తున్నా. మీ జబర్దస్త్ రాజమౌళి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.